చెత్త పక్కనుండి ప్రయాణం చేసేటువంటి వాళ్ళంతా కూడా మురుగు వాసన తట్టుకోలేక ముక్కు మూసుకొని కారుకి అద్దాలు ఎక్కించుకొని తిరిగేటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉంటాం మనం. ఎక్కడైతే డ్రైనేజీ పైప్ లైన్లు పూడిపోయి ఆ డ్రైనేజీలోంచి బయటకు వచ్చేటువంటి ఆ దుర్గంధంతో కూడినటువంటి డ్రైనేజీని కూడా లెక్క చేయకుండా కనీస ఆరోగ్యపరమైనటువంటి సేఫ్టీ మెజర్స్ లేకపోయినప్పటికీ కూడా కేవలం ఈ సమాజ హితు కోసం బాధ్యత కోసం శుభ్రం చేయాలనేటువంటి ఆలోచనతో వీటన్నింటిని కూడా పక్కన పెట్టి పనిచేసేటువంటి మన కోసం పనిచేసేటువంటి ఆ పారిశుద్ధ కార్మికుల యొక్క కనీస కోరికలు తీర్చడం అనేది మానవత్వంతో కూడినటువంటి ఏ పరిపాలకుడైనా చేస్తాడు, ఏ ప్రభుత్వం అయినా ఆలోచన చేస్తాడు. దురదృష్టం సామాజిక తెలంగాణ కావాలని తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా మేలు జరగాలని ఆర్థికంగా సహేతుకంగా ఎదగాలని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకొని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో అట్టడుగులు ఉన్నటువంటి ఈ పేద వర్గాలు అడుగుతున్నటువంటి ఈ కోరికల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్చకుండా ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో ఒక నియంతలాగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి అక్రమంగా రకరకాలైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం, ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రానికే బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏ సామాజిక తెలంగాణ కోసం అయితే ఆశించి తెచ్చుకున్నామో అటువంటి సామాజిక తెలంగాణకు విరుద్ధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టుగానే భావిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచన చేసి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ కార్మికులకి మద్దతు పలుకుతూ వారు కోరుకున్నటువంటి 14,500 రూపాయల జీతాన్ని పెంచవని, 7,500 నుంచి 14,500 పెంచవని అడిగేటువంటి డిమాండ్ సహేతుకమైందని భావించి వారికి మద్దతు తెలుపుతున్నటువంటి పార్టీలు కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించిన విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో చూశాం. అందుకే నిత్యం పేదవాళ్ళ గురించి ఆలోచన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీగా సామాజిక తెలంగాణ ఏర్పడాలనేటువంటి ఆశతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా అత్యంత పేదవాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని ఆలోచన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీగా పారిశుద్ధ కార్మికులకి వెంటుండి వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మీద కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి సహేతుకంగా మద్దతు ఇస్తూ రేపు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇచ్చినటువంటి బంద్కి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్కు ఒక ఆత్మ ఉండేది, ఆ ఆత్మనే రాష్ట్ర ప్రభుత్వాలను సంస్థల్ని వ్యవస్థల్ని అన్నింటిని కూడా శాసించేది. ఇవాళ ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ వచ్చి కేసీఆర్ని ఆవహించింది. కేవీపీ రామచంద్రరావు అనే వైఎస్ఆర్ ఆత్మ ఈరోజు ఈ రాష్ట్ర సర్కార్ను నడుపుతున్నది. ఈరోజు ఈ రాష్ట్ర సర్కార్లో జరుగుతున్న ప్రతి నిర్ణయం, ప్రతి అధికారి బదలాయింపులు, అధికారుల నియామకాలు ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారికి కనసాగల్లా జరుగుతున్నది.